జిల్లా నక్కపల్లి మండలం మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో నౌకతాత జాతరను మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి తరువాత రోజున ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వీకుల నుండి అక్కడ మత్స్యకారులు నౌకతాతను కులదైవంగా భావిస్తారు. గ్రామంలో నౌకతాతకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివరాత్రి మరుసటి రోజు విగ్రహాలను సముద్ర స్నానానికి తీసుకువెళ్తారు. స్నానం అనంతరం విగ్రహాలను పూజారులు తీసుకువచ్చే క్రమంలో వేలాది మంది రోడ్డుపై పడుకుంటారు. వారిపై నుంచి పూజారులు తొక్కుకుంటూ వెళ్తారు. ఇలా చేస్తే ఈ ఏడాది అంతా తమ కష్టాలు గట్టెక్కుతాయని వారికి ప్రగాఢ విశ్వాసం. బోయపాటి సముద్ర తీరం నుంచి రాజయ్యపేట ఆలయం వరకు సుమారు 1 కిలోమీటర్ మేర అన్ని వయసుల వారు రోడ్డుపై పడుకుంటారు. తొలుత తీరంలో నౌకతాత, నౌకాలమ్మ, దుర్గాలమ్మ, సత్తమ్మ తల్లి, గంగమ్మ తల్లి, శ్రీరాముల దేవతామూర్తులకు పుణ్యస్నానం జరిపిస్తారు. అనంతరం నిర్వహించే సప్పం వారి సంప్రదాయానికి అద్దం పడుతుంది. భక్తులు తమ వెంట తెచ్చుకున్న వస్త్రాలను రోడ్డుపై పరిచి వాటిపై సాష్టాంగ పడతారు. మహిళా పూజారి పిక్కి శ్యామసుందరి వీరిపై నుంచి నడుచుకుంటూ వెళతారు. మహిళా పూజారి పాదాలు తమ శరీరాన్ని తాకితే సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు తమకు, తమ కుటుంబ సభ్యులకు ఆపద రాదని గంగపుత్రుల నమ్మకం. ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు ఇక్కడికి సంక్రాంతికి వచ్చినా రాకపోయినా ఈ పండుగకు ఖచ్చితంగా వస్తారు. గ్రామాల్లో జంతుబలి సహజం, అయితే ఇక్కడ మాత్రం జంతుబలి నిషేధం. కేవలం పండ్లు, శనగపప్పు నైవేద్యంగా సమర్పిస్తామని మత్స్యకారులు చెబుతారు. 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. మన నౌకతాత పండుగ ఈరోజు చాలా గొప్పగా జరుపుకున్నాం. ఎంత గొప్పగా అంటే చాలా గొప్పగా. గత 100 సంవత్సరాల నుండి నౌకతాత పండుగనే చాలా గొప్పగా జరుపుకుంటాం. ఈ పండగకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు మా పండుగ చూడడానికి. ఎందుకంటే ప్రత్యేక దైవం కాబట్టి నౌకతాత అనేవాడు ఒకప్పుడు ఒక మనిషి, ఆయన్ని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఇవాళ ఒక అమ్మవారిగా గుర్తించి ఇలా ఒక గొప్పగా పండుగ చేస్తామండి. మహాశివరాత్రి వస్తుందండి, తర్వాత అమావాస్య మాకు ఆయనకి గొప్పగా పండుగ చేస్తామండి. మా రాజపేట గ్రామంలో పూర్వం నుంచి కూడా శ్రీ నూకతాత జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఒరిస్సా, కర్ణాటక, గోవా, తమిళనాడు తీర ప్రాంతాల నుంచి ఎక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండక్కి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. సుమారుగా మా రాజపేట గ్రామంలో
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రాత్రంతా కూడా జాగరణ నుండి మా కులదైవమైనటువంటి శ్రీ నూకతాత గారిని బోయిపాడు తీరంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో స్నానం చేయించి నూకతాతని మా గ్రామదేవతలందరినీ కూడా వేడుకగా తీసుకురావడం జరుగుతుంది. అయితే నూకతాత మొదటి నుంచి గురుభక్తి కలిగినటువంటి గురుభక్తి కలిగి తాను ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన దేవుడిగా మా ఇలవేల్పుగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా కాసి కాపాడు రక్షిస్తూ వస్తున్నారు. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.